వండర్ఫుల్, రియల్లీ మార్వలస్. ఇవాళ నువ్వు నాతోనే పని చేయాలి. ప్లీజ్ సిట్ డౌన్, ఇప్పుడే వస్తా. లిస్టర్. వాట్ మిస్? ఆ వాచ్ నాది, మర్యాదగా ఇస్తావా లేకపోతే పోలీసులు ఫోన్ చేయమంటా? చెయ్యి. పోలీసులు వస్తారు, మీ ఊరు పేరు అడ్రస్ చిరునామా అన్ని రాసుకుంటారు, అప్పుడు మీ వాళ్ళని పిలిచి. మావాడా, భయపడతారు ఎందుకు? నాకే భయం. అసలు సంగతి ఏమిటో తెలిస్తే నిన్నే పోలీసులు జైల్లో పెట్టారు. కరెక్ట్, కరెక్ట్. అయితే ఈ వాచ్ యజమానులు ఎవరు అప్పుడు పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం పదండి. చూడండి, ఈ వాచ్ లేకుండా ఇంటికి వెళ్తే ఎంత గొడవ జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందిలేండి, వేడి వేడిగా నాలుగు వడ్డిస్తారు, కాలేజ్ మార్పించేస్తారు, ఇంట్లో కూర్చోబెడతారు, అంతేగా. అది మీకు అనవసరం. సరే చూడండి. ఏమండి? ఈ వాచ్ నాకు ఇచ్చేద్దరు, నీకు నమస్కారం చేస్తాను. మీ నమస్కారం అలాగెందుకండి, మీ దగ్గర ఉంచుకోండి. మరి ఏం కావాలి? అడిగింది ఇస్తారా? అదేంటండి అంత కంగారు పడతారు? నాకు కావాల్సిందే రసీదు. అదే రాయండి, తీండి పుస్తకం. మీరు బాగా పరిచయం ఉన్న మనుషులానే కనపడుతున్నారు. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టే ఉన్నాను. అవునవును, చాలా సార్లు చూశారు. స్వప్నాలు. స్వప్నం ఒక స్వప్నం రాయండి. ప్రియమైన మధుకి. ప్రియమైన? ప్రియమైన ఎందుకు? ప్రియమైన వాచ్ కోసం రాయండి. ప్రియమైన మధుకి, మనం కలుసుకున్న ఈ మధుర క్షణాలను. మధుర క్షణాలా? మధురమైన వాచ్ కోసం రాయండి. మనం కలుసుకున్న ఈ మధుర క్షణాలను నేనెన్నటికీ మర్చిపోను. ఇంత ఆనందం నా జీవితంలో ఎన్నడూ అనుభవించను. రాయండి వాచ్ కోసం. ఇంతటి ఆనందం నా జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు. నా సర్వస్వం మీరే. ఇట్లు మీ ప్రియమైన. ప్రియమైన కమలా. విజయ. నా పేరు మీకెలా తెలుసు? అదేంటండి, మనసు ఉండాలి కానీ మార్గం లేకుండా ఉంటుందా? రాయండి అసలైన పేరు, మోసం చేయటానికి ఏమీ వీలు లేదు. విజయ. వెరీ గుడ్. ఇది నా రసీదు, ఇది మీ గడియ. బాయ్ బాయ్. ఒక డిసిప్లిన్ లేదు, ఒక టైం లేదు, ఒక పద్ధతి లేదు. ఒరే, నువ్వు పుస్తకాలు పట్టి ఎన్ని రోజులు? 4 సంవత్సరాలు పాటు చదువుతూనే ఉన్నాను. వస్తేనా చస్తేనా, అందుకనే ఈ డింకీ. సడా వెధవా, ఏదో సాకు చెప్తాడు, పోయి చదువు. కాలేజీ సెలవు పెట్టి నువ్వు ఇంట్లో కూర్చున్నావు, కాలేజీ వదిలిన షికాలు కొడుతూ ఆవిడ తిరుగుతుంది. ఎందుకు ఇంత ఆలస్యమైంది? కాలేజీ వదిలిపెట్టి ఎంతసేపు అయింది? ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడ తిరగలేదు అత్తయ్య, షాప్కి వెళ్ళి వాచ్ తీసుకొస్తున్నాను. ఇదిగో. ఎన్ని గంటలకు తీసుకున్నావో షాప్కి ఫోన్ చేసి కనుక్కోమంటావా? అది కాదు అత్తయ్య, నాకు నిజం కావాలి. ఏం జరిగిందో చెప్పు. చిత్తో, దారిలో ఒక చిన్న సంగతి జరిగింది. ఏం జరిగింది? ఏం జరిగింది అంటే? ఏం జరిగింది? నువ్వే చెప్పు బాలికా, చెప్పు. నేనా? అది కాదు అత్తయ్య. బాలిక దాచి లాభం లేదు, అత్తగారి దగ్గర చెప్పు. చెప్తున్నాను అత్తయ్య. పోని, నేనే చెప్తాను. చూడండి, ఈ దారిలో జరిగిన దానికి అంతటికి కారణం నేను. మీరా? చిత్తం, చిత్తం. బజారుకని బయలుదేరాను, దారిలో బాలిక గారి కారు కనిపించింది, శకటంలో ఎక్కాను, బజారు వెళ్ళాను, కావలసిన 4-3 సరుకులు తీసుకున్నాను. ఆ యాసపడ్డాను, గుంటల్లో కారు పడితే గుండె గతుక్కుమంటుంది. కారు కొంచెం నెమ్మదిగా పోని బాలిక అన్నాను. పాపం, నేను చెప్పినట్టుగానే చేసింది, ఇంటికి చేర్చింది. మీరు చెప్తున్నది నిజమేనా? చిత్తం, ఈ ఆలస్యానికి కారణం నేను, దీనికి బాధ్యత పూర్తిగా నేను వహిస్తున్నాను. ఇంకెప్పుడు వాళ్ళని అలా ఆలస్యం చేయనివ్వకండి. చెప్తాం. నా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చాయో, నేను ఎంత కలవరపడ్డానో మీకేం తెలుసు. చెప్తాం. ఇంతకీ వాచి రిపేర్ అయిందా? అయిందే. ఇదిగో విమల, నువ్వు పైకిరా. కొద్ది దొరికింది కిరాతకురాలు. పొరపాటు పడ్డావు బాలిక. ఆమె అంత కఠినంగా ప్రవర్తిస్తున్న మాట నిజమే, కానీ అంతా మీ మంచికి అలా చేస్తుందని అస్మదీయుల అభిప్రాయం. ఏమిటి, మా మంచి కోసమా? మీరు వెర్రి బాబా మాస్టర్, ఆవిడ సంగతి మీకేం తెలుసు? లేదు బాలిక, ఆవిడ మాట ఎంత కఠినమో మనస్సంత మెత్తన. అతి గారాబంతో పిల్లలు చెడిపోతారన్న భయంతో అంత కఠినంగా ప్రవర్తిస్తున్న అమాయకురాలు.
వేళకు మీరు ఇంటికి రాకపోతే ఆవిడ ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? మమతలన్నీ మీ మీదే ఉంచుకుంటుంది. బహుశా ఆవిడకు వేరే ప్రపంచంలో దగ్గర బంధువులు లేరనుకుంటారు. కనుకనే పెళ్లి కూడా మానేసి మీకోసమే జీవిస్తుంది. మా కోసం ఏమీ మానేయలేదు. అసలు చేసుకునే వాళ్ళంటూ ఎవరు వచ్చుండ్రు. ఇలాంటి కయ్యాళి కంపెనీ ఎవరు చేసుకుంటారండి? చూడు బాలిక, ఆవిడ చదువుకుంది, ఎంతో ఆస్తి ఉంది, యవ్వనంలో ఇంతకంటే ఎంతో ఎంతో అందంగా ఉండి ఉంటుంది. ఆనాడే గనక ఆవిడ తలుచుకుంటే హాయిగా పెళ్లి చేసుకుండేది. మీరే సరస్వ అని అనుకోబట్టే తన జీవితం అంతా మీకోసమే త్యాగం చేసి మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంది. ముసలాళ్ళందరికీ ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ముసలాళ్ళు? ఆవిడ చిన్నప్పటి నుంచి పెళ్లి మాని మమ్మల్ని పెంచడం లేదు. మేము జైల్లోకి వచ్చి 5 ఏళ్ళైంది. బాలిక, 5 ఏళ్ళ? అవును. అంతవరకు మా తల్లిదండ్రులతో సుఖంగా ఉండేవాళ్ళు, హాయిగా బ్రతికేవాళ్ళు. ఇప్పుడు వారు ఏమయ్యారు? విమాన ప్రమాదంలో మరణించారు. మధ్యన మీ సానుభూతి మాకేం అక్కర్లేదు. ఇంకెప్పుడు అత్తయ్యల గురించి భట్టాటలో మా దగ్గర పోడకండి. మాకత్తయ్య ఎట్టే అత్తయ్యం, పరమ అత్తయ్యం. ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్.